శారదాగురుభ్యో నమః. శ్రీ లక్ష్మీనృసింహస్వామి వారి దేవస్థానం యాదాద్రి. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో అత్యధిక ప్రాధాన్యం వహించిన పండుగ నూతన సంవత్సరాది. దీనిని ఉగాది అని పేరు కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఈ నూతన సంవత్సరాది నాడు ఈ మానవ కోటి అంతా కూడా చేయవలసిన ప్రధాన కృత్యం ఏమిటంటే, తెల్లవారుజామున మంగళ స్నానం ఆచరించి కాలకృత్యములు పూర్తి చేసుకున్న పిదప నూతన వస్త్రములు ధరించి తన పూజామందిరంలో నిత్య పూజారాధనలన్నీ ముగించుకొని గురుదేవతా వందనమనరించి తదుపరి దేవాలయాలకు సంచరించి అక్కడ పరమపవిత్రమైన దైవాన్ని దర్శనం చేసుకొని మరియు పంచాంగ పూజ పూర్తి చేసి పంచాంగంలో ఉన్నటువంటి విశిష్టతను దైవజ్ఞుల ద్వారా తెలుసుకొని మరియు అసలు పంచాంగంలో ఉన్న మౌలిక స్వరూపము తిథి వార నక్షత్ర యోగ కరణములను ఐదు అంగము, ఈ ఐదు అంగములతో కూడిన దాన్ని పంచాంగము అని అంటారు. ఈ పంచాంగము కాలసూచకమై ఉన్నది, అనగా శుభదినము, శుభ నక్షత్రము, శుభ పర్వము, శుభ గడియ, శుభముహూర్తము అని ఈ విధానాలన్నీ తెలియపరచేది పంచాంగం. ఇది సూర్య సిద్ధాంత గణనం ద్వారా జరుగుతుంది. అలాంటి సిద్ధాంతులు రచించినటువంటి గుణించినటువంటి ఇట్టి పంచాంగ శ్రవణం చేయడం చాలా శ్రేయోదాయకం. ఈ పంచాంగ శ్రవణంలో విశిష్ట ఫలితం ఏమిటంటే, అసలు ముఖ్యంగా ఉగాదిలో పచ్చడి అంటారు. పచ్చడి నివేదన చేయడం ఎలాగంటే, మనకు ఈ సంవత్సరం మొత్తంలో ఆరు ఋతువులు ఉంటాయి. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు అని ఆరు ఋతువులతో కూడింది సంవత్సరం యొక్క స్వరూపం. అలాగే ఆరు రుచులతో కూడింది పచ్చడి. అంటే మామిడికాయ ముక్కలతో పులుపు అని, తర్వాత ఓమ, గసాలు, వేప పువ్వు, బెల్లము, ఉప్పు, ఈ మొత్తం ఆరు రసములతో కూడిన పచ్చడిని ఆ పంచాంగ స్వరూపుడైన మహాకాలమూర్తి అయిన భగవానుడికి నివేదన చేసి పంచాంగ శ్రవణం పూర్తి చేసి ఆ తీర్థం తీసుకున్న ఎడల ఆ సంవత్సరం మొత్తం మనకు శుభదాయకమని పెద్దలు చెబుతూ ఉంటారు. మన పురాణ ఇతిహాసాదుల అన్నింటిలో కూడా ఈ విశిష్టత సాడి చెప్తోంది. ఈ నూతన సంవత్సరంలో వాళ్ళు ఈ పూజా కార్యక్రమాలు సవిధానంగా చేసిన ఎడల ఆ సంవత్సరం మొత్తంలో వారు అనుకున్న కోరికలన్నీ సఫలమవుతూ ఉంటాయి, భగవద్ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. ఇదిగాక మరొక విశేషం ఏమిటంటే, అన్ని నవరాత్రములలో వసంత నవరాత్రములు చాలా ప్రాముఖ్యం. ఈనాడు అంటే ఈ చైత్రశుద్ధ ప్రతిపద నూతన సంవత్సరాది నాడు ప్రారంభింపబడుతుంది శ్రీరామ వసంత నవరాత్రోత్సవాలు. ప్రతిపద ఆరభ్య ద్వాదశి పర్యంతం మొత్తం 9 రోజుల నవరాత్ర పూజలు మరియు పట్టాభిషేక మహోత్సవము మొదలైనవన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమి నాడు భద్రాచలాది విశిష్ట వైష్ణవ క్షేత్రాలలో శ్రీ సీతారామ కళ్యాణం జరుగుతుంది. అనగా ఏమిటంటే, నూతన సంవత్సర నవరాత్రాలలో శుభ కార్యక్రమాలన్నీ విధానంగా పరంపరాగతంగా జరుగుతున్నట్లయితే వాళ్లకు శుభాలు చేకూరుతాయని పండితులు, మహనీయులు, దైవజ్ఞులు, జ్యోతిష్కుల యొక్క ఆర్యోక్తి. స్వస్తి సర్వేషాం సన్మంగళాలు భవంతు. గౌరీభట్ట సత్యనారాయణ శర్మ, ప్రధాన పురోహితులు, యాదగిరి దేవస్థానం. వారు అనుకున్న కోరికలన్నీ సఫలమవుతూ ఉంటాయి, భగవద్ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. ఇదిగాక మరొక విశేషం ఏమిటంటే, అన్ని నవరాత్రములలో వసంత నవరాత్రములు చాలా ప్రాముఖ్యం. ఈనాడు అంటే ఈ చైత్రశుద్ధ ప్రతిపద నూతన సంవత్సరాది నాడు ప్రారంభింపబడుతుంది శ్రీరామ వసంత నవరాత్రోత్సవాలు. ప్రతిపద ఆరభ్య ద్వాదశి పర్యంతం మొత్తం 9 రోజుల నవరాత్ర పూజలు మరియు పట్టాభిషేక మహోత్సవము మొదలైనవన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమి నాడు భద్రాచలాది విశిష్ట వైష్ణవ క్షేత్రాలలో శ్రీ సీతారామ కళ్యాణం జరుగుతుంది. అనగా ఏమిటంటే, నూతన సంవత్సర నవరాత్రాలలో శుభ కార్యక్రమాలన్నీ విధానంగా పరంపరాగతంగా జరుగుతున్నట్లయితే వాళ్లకు శుభాలు చేకూరుతాయని పండితులు, మహనీయులు, దైవజ్ఞులు, జ్యోతిష్కుల యొక్క ఆర్యోక్తి. స్వస్తి సర్వేషాం సన్మంగళాలు భవంతు. గౌరీభట్ట సత్యనారాయణ శర్మ, ప్రధాన పురోహితులు, యాదగిరి దేవస్థానం. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్.
ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.